चिकेन मिस्सी की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम। पेप्रिका पौडर, जीरा, उल्लिपाय, वेल्लुल्ली, निम्मकाय चक्का, अलागे धनियाल पोड़ी, कोद्दिगा बेकिंग सोडा, अलागे चिकेन। मेन इंग्रीडियंट चिकेन काबट्टी चिकेन अलागे उंदी, चिकेन तो पाटु गानी बोल्डन इंग्रीडियंट्स कूडा तीसुकुन्नाम। बेसिक गा एंटंटे रकरकाल मीट्स तोटि तयार चेसुकुंटारु ई मिस्सीनी। మనం ఈ రోజు తయారు చేసుకోబోతుంది మాత్రం చికెన్ తోటి, అందుకనే దీన్ని చికెన్ మిస్సీ అన్నాం. మిస్సీ అంటే బేసిక్గా సాసేజ్ అని అర్థం వస్తుంది రొమానియన్ స్టైల్లో. సాసేజెస్ జనరల్గా ఏంటంటే తయారు చేసుకున్నప్పుడు రెండు రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఒకటి మీట్ని అంతటినీ కూడా మిన్స్ చేసుకొని, అంటే కీమాలాగా కొట్టుకొని దాంట్లో మొత్తం మసాలాలన్నీ వీళ్ళకి కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని దాని అంతటినీ కూడా ఇంటెస్టైన్లో, అంటే పేగులు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకొని దాంట్లో బాగా ఫిల్లింగ్ చేసి రౌండ్గా అలా వస్తుంది అన్నమాట. ఫిల్ అయిన తర్వాత ఇట్లా ట్విస్ట్ చేస్తే అంత ముద్దలాగా తయారవుతుంది. దాన్ని కట్ చేసి అలా డ్రై చేయడమో ఫ్రిడ్జ్లో చేసుకోవడమో ఫ్రీజింగ్ చేసుకొని చేసుకుంటారనమాట. ఇదో పద్ధతి. అలాగే ఇప్పుడు మనం తయారు చేస్తుంది మాత్రం ఓపెన్ సాసేజ్ అనమాట, బయట నుంచినే చేసుకుంటున్నాము. సో దీనికి ఫస్ట్ బేసిక్గా ఏంటంటే బోన్లెస్ చికెన్ని కట్ చేసుకొని దాంతోపాటుగానే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాం మిన్స్ అవ్వడం కోసం. మిన్సింగ్ మిషన్ అని ఉంటుంది, అది కనుక ఉంటే ఇంకా బెటర్. మిన్సింగ్ మిషన్ ఉండదు కాబట్టి మన ఇళ్లలో మిక్సీ పట్టుకుంటాం. ఈ రొమేనియన్స్ బాగా భోజన ప్రియులే కాదు, పార్టీ ప్రియులు కూడా అనమాట. మంచిగా చక్కగా పార్టీ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. బ్యాక్ యార్డ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే చక్కగా బార్బిక్యూలు ఇట్లాంటివి పెట్టుకుంటారు. ఓకే, చికెన్ కటింగ్ అయిపోయింది. ఉల్లిపాయ కూడా రఫ్ చాప్ జస్ట్ ముక్కలు ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసే దానికోసం మాత్రమేనమాట. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఈ విధంగా పేస్ట్ తయారైంది. ఇంకా కొద్దిగా తడి రాకుండా చూసుకోవాలన్నమాట, తక్కువ తడి ఉంటే అంత బెటర్ మనం. కొంచెం తడి లేకుండా చూసుకోవాలి, బాగా డ్రై అయి చేసుకొని చికెన్ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర బాగా ఇష్టమైన ఫ్లేవర్స్ కదా ఇవన్నీ, అందుకని ఫ్రెష్ హర్బ్స్ ఎప్పుడైనా కూడా ఆ ఫ్రెష్నెస్ని తీసుకొస్తాయి టేస్ట్లో. అదే క్రమంలోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటాం. ఫైన్ చాప్ అండి, నీట్గా చాప్ చేసుకోవాలి. పొళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కలిసిపోయే విధంగా వాసన అలా బాగుంది చాలా. అందరూ మనం తయారు చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ అలా తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఏం లేదు, మొత్తం కలుపుకోవాలన్నమాట. వీటిని చక్కటి ముద్దల్లా కలుపుకొని సాసేజ్ లాగా చేత్తో చుట్టుకొని ఫ్రై చేసుకోవడం. పుదీనా వేసాను, తర్వాత కొత్తిమీర వేసాను. వీటి తర్వాత ఇందులో పొరపాటున కూడా ఆయిల్ వేయకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. మిక్స్ అయినప్పుడు ఇంకొంచెం బ్లెండింగ్ ఏజెంట్ కింద ఉంటుంది కదా అని మనం ఆయిల్ వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, అది వేయకూడదు. ఎందుకంటే ఆయిల్ వేస్తే స్టిక్కీనెస్ రాదు, బైండ్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనం ఇంకా ఫ్లవర్ కానీ ఇంకోటి ఎట్లాంటి పదార్థాలు వాడట్లేదు కాబట్టి బైండ్ అవ్వడానికి చికెన్ దానంతటదే బైండ్ అవ్వాలి. కాబట్టి దీంట్లో ఒకవేళ ఆయిల్ ఉందనుకోండి
పీసులు అన్ని కూడా ముద్దలాగా అతుక్కోకుండా విడిపోతాయి అన్నమాట. సో అందుకని ఆయిల్ వేయకండి. కొద్దిగా పెప్పరికా పౌడర్ సోడా ఇంత ఎక్కువ చూపిస్తున్నామంటే చూపించడానికి కనిపించదు కెమెరాలో అని జస్ట్ పించ్ అన్నమాట. పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, జీలకర్ర, ధనియాల పొడి, అలాగే నిమ్మకాయ చెక్క. దీన్ని చక్కగా మిశ్రమం లాగా కలుపుకుంటాం. అలాగే మర్చిపోకుండా వేసుకోవాల్సింది కాస్తంత ఉప్పు. బాగుంది కదా, కలర్ఫుల్గా కూడా చక్కగా పుదీనా అండ్ కొత్తిమీర రేకలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి రేకలు అలాగే కనిపిస్తూ ఉండాలి, ఫ్లేకీగా కనిపించాలి అనుకున్నప్పుడు ఏం చేసుకుంటామంటే మనం ఈ కారపొడి వేసాం కదా చిల్లీ పౌడర్, దీంతో పాటు కానీ కొంచెం ఆ కారపొడి తగ్గించి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్లేకీ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి, అది కూడా బాగుంటుంది. ఓకే, మన ఈ మిశ్రమం రెడీ. తర్వాత దీన్ని చక్కగా సాసేజెస్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. సాసేజెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసు కదా మనకి, పైప్ లాగా గుండ్రంగా పొడవుగా ఉంటాయి. సో అలాంటివి కొంచెం చిన్న చిన్నవి తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే హ్యాండ్ రోల్డ్ కాబట్టి పొడవాటి సాసేజెస్ రావు అందుకని. లేకపోతే ఏం చేస్తారంటే జనరలీ పైపింగ్ బ్యాగ్ అంటాం కదా, గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ కేక్స్ కానీ ఇట్లాంటివి తయారు చేసినప్పుడు ఒక బ్యాగ్ లాగా తయారు చేసుకొని బటర్ పేపర్ తోటి కింద ఒక పైపింగ్ ఒక టూల్ కూడా వస్తుంది, చిన్న అడిషన్ పెట్టేసుకొని లావుగా ఉన్న హోల్ ఉన్నదన్నమాట, అలా పెట్టేసుకొని పైనుంచి దీన్ని పైపింగ్లో వేసి అలా ప్రెస్ చేసుకుంటూ సాసేజ్ లాగా వచ్చేలాగా అట్లా చేసుకోవచ్చు. అది కూడా ఒక పద్ధతి, బట్ అది కూడా జనరలీ ఉండదు కాబట్టి మన దగ్గర నేను చేతితోటే చేసే ప్రయత్నం చేస్తున్నాను అందరికీ అర్థమవుతుంది. ఓకే, డస్టింగ్ చేసుకోండి. ఫ్లోర్ అంటే మైదా పిండి ఏదైనా తీసుకొని చేతికి, చేతికి మాత్రం డస్టింగ్ కోసం మాత్రమే. మళ్ళీ దీంట్లో మైదా కలిస్తే ఆ సాసేజ్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ మారిపోతుంది, అందుకని చేతికి ఊరికే సపోర్ట్గా ఉండడం కోసం మాత్రం చేసుకోవాలి. కాస్త అనీవన్గా వస్తుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎంతైనా మనం చేసుకుంటే ఈక్వల్ షేప్లో ఈక్వల్ సైజెస్లో రావడం కోసం కావాలంటే కట్ ఏం చేస్తాను నేను, అవి చేసేలోపు స్టవ్ పెనం వేడవుతుంది కదా, స్టవ్ వెలిగించేసుకున్నాను. మిగతా సాసేజెస్ అన్నీ కూడా తయారు చేసేసుకొని ఒకేసారి మీకు చూపిస్తాను. సాసేజెస్ అన్నీ రెడీ అయిపోయాయి చక్కగా, ఈలోపు స్టవ్ కూడా మీన్ పెనం కూడా బాగా వేడిగా ఉంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేస్తాం. సాసేజ్ అయితే ఇది పద్ధతి, మనం సాసేజ్ తయారు చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక ఈ పద్ధతిలో ఉంటుంది. లేదనుకుంటే కాస్త దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బైండింగ్ వస్తుంది కాస్త టైట్ అవుతాయి, గట్టిపడుతుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే. అలా గట్టిపడిన తర్వాత దీన్ని గ్రిల్ మీద కానీ లేకపోతే బొగ్గులు పొయ్యి ఉంటుంది కదా ఇట్లా పెట్టుకుంటాం, అలాంటి దాని మీద కానీ కుక్ చేసుకోవచ్చు, కావాలంటే బేక్ కూడా చేసుకోవచ్చు. బట్ బేసిక్ సాసెస్ తయారు చేసే పద్ధతి అనేది మనము ఈ స్టైల్లో ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఇంగ్రీడియంట్స్ వాటిని ఏ విధంగా తయారు చేస్తాం ఇది, ఆ తర్వాత దాన్ని కుక్ చేసుకోవడం అనేది మన టైం పడుతుంది.
కొద్ది కొద్దిగా ఒక సైడ్ మొత్తం ఫిక్స్ అయిన తర్వాత దానికి ఆ బైండింగ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ముందే కానీ తిప్పాం అనుకోండి లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయాం. చక్కగా అలా ఒకవైపు కుక్ అయిన తర్వాత వీ విల్ రోల్ ఇట్ నెక్స్ట్ సైడ్. అంటే ఒక మూడు నాలుగు వైపులు కుక్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే రోల్ రౌండ్గా ఉంది కాబట్టి సాసేజ్ షాలో ఫ్రై కొద్దిగా టైట్ అవుతుంది తప్ప అవుతుంది. డీప్ ఫ్రైలు ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట రౌండ్గా ఉన్నప్పుడు. బట్ ఎనీవే అలా ల్యాండ్ అయినప్పుడు అలా ఎలాగో ఫ్లాట్ అవుతుంది. అందుకని మూడు సైజులో నాలుగు సైడ్లో కనుక కుక్ చేస్తే లో ఫ్లేమ్లో వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల వరకు బాగా మీట్ అంతా కుక్ అవుతుంది, పైనుంచి మంచి ఆ దోర ఎర్రటి టెక్స్చర్ వస్తుంది అన్నమాట చూడడానికి కూడా. ఎస్ ఆల్మోస్ట్ వీఆర్ దే, ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతున్నాయి. ఇది కాసేపు ఇది కుక్ అయిన తర్వాత ఇంకో వైపు కూడా ట్విస్ట్ చేసి అది కూడా కాలిపోయిన తర్వాత విల్ గో ఫర్ ప్రెజెంటేషన్. ఫైనల్గా ఇంకొక వైపుకి నేను ట్విస్ట్ చేస్తున్నాను. అలా తిరిగేస్తే అటువైపు కూడా కాలిపోయిందంటే సాసేజీలు రెడీ అయిపోయాయి. మనమే సాసేజ్ రెడీ చేసుకోవడం అది కూడా మనకు కావాల్సిన ఫ్లేవర్స్తో మనకు నచ్చే ఫ్లేవర్స్. బయట నుంచి సాసేజ్ ఎప్పుడు కూడా అది కమర్షియల్ ఫ్లేవర్స్ ఉంటాయి, దాంట్లో గోల్డెన్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం తయారు చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ డిష్ అవుట్ చేసేస్తున్నా. వీటిని ఇలాగే చూస్తే కాదు కానీ చక్కగా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూస్తాను.